చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే తిరుపతికి సంబంధించి వచ్చినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి నేను ముఖ్యంగా కొన్ని పాయింట్స్ చెప్తాను ఆ పాయింట్స్ అనేవి మీకు నచ్చితేనే ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి ఓకే అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే దీనికి మీకు మీరు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఈ జాబ్స్కి మరో విషయం ఏంటంటే మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మరో విషయం ఏంటంటే మీరు డైరెక్ట్గా అంటే మీరు డైరెక్ట్గా నేను చెప్పిన అడ్రస్కి మీరు వెళ్ళి జాబ్ అనేది సంపాదించవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మరో విషయం ఏంటంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఓకే మరొక విషయం ఏంటంటే ఈ తిరుపతి జాబ్స్కి సంబంధించి విద్యార్హతలు అనేవి చాలా వరకు కూడా తక్కువ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు ఓకే వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి మీలో ఎవరైనా సరే రైల్వే గ్రూప్ డి కనుక అప్లై చేసుకుంటే మీ గురించి ఏంటంటే త్రీ థౌజండ్ బిట్స్తో ఒక మెటీరియల్ అనేది చేయబడింది ఆ మెటీరియల్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే వన్ థౌజండ్ అనేది ఉంటుంది మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఇంకోటి ఏంటంటే చాలామంది తిరుపతికి జాబ్స్కి సంబంధించి ఈ నెంబర్కి ఫోన్ చేస్తున్నారు ఈ నెంబర్కి కాదు ఈ నెంబర్ అనేది కేవలం రైల్వే మెటీరియల్ ఎవరైతే రైల్వే మెటీరియల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా అలాగైతే ఆ నెంబర్ అనేది నేను చెప్తాను మరో విషయం ఏంటంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి ప్రతిరోజు జాబ్ అప్డేట్ చూసుకోండి మన వెబ్సైట్కి ఏంటంటే చాలా వరకు కూడా ఇంకా మంచి మంచి ఆప్షన్స్ అనేవి యాడ్ చేస్తున్నాము మీకు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే విధంగా మెయిల్ వచ్చే విధంగా వీటి అన్ని రకాలుగా కూడా చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓపెన్ చేయండి మీకు కావలసినటువంటి జాబ్ చూసుకోండి రైల్వే గ్రూప్కి సంబంధించి మోడల్ బిట్స్ చూసుకోండి చాలా వరకు కూడా ఉంటాయి ఓకేనా అయితే చూడండి మీరందరూ కూడా ఈ ఆర్ఎస్కే కలెక్షన్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి ఇలా కనుక మీరు చేసుకుంటే మీరు థౌజండ్ రూపీస్ అనేది గెలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది మీకు ఏంటంటే జూలై ముప్పైవ తేదీన ఈ ఛానల్ వాళ్ళు గివ్ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయవలసిన పనుల్లో ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ ఉంటుంది ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్న తర్వాత శారీ వీడియోస్ కనబడుతున్నాయి కదా వీటి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సబ్స్ మీరు ఇక్కడ ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇతను చూడండి ఎవరో రాశారు హాయ్ అని చెప్పి ఇలా మీరు కూడా కామెంట్ రాయండి జస్ట్ హాయ్ అని రాస్తే మీరు ఏంటంటే జెన్యున్ సబ్స్క్రైబర్గా ఉంటారు మీరు థౌజండ్ రూపీస్ అనేది గెలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరిగా చేసుకోండి ఓకేనా అలాగైతే చూడండి మనకి తిరుపతికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ఆల్రెడీ నేను వీళ్ళకి కాల్ చేసి మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఏమని మాట్లాడాను ఏంటి ఇవన్నీ కూడా ఒకవేళ మీరు కాల్ రికార్డింగ్ వినాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు కాల్ తిరుపతిలో జాబ్స్ అని పెట్టారు కదా అవునండి దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదే సారీ తెలంగాణ వాళ్ళు రావచ్చండి రావచ్చండి కాకపోతే అకామిడేషన్ ఉండదు మీకే మీరు అకామిడేషన్ బయట చూసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ ఎయిట్ థర్టీ టు ఫైవ్ ఎయిట్ సరే అయితే జాబ్ అనేది పర్మనెంట్ అండి చేసుకోవచ్చా పర్మనెంట్ గా పర్మనెంటేనండి అంటే పర్ఫార్మెన్స్ కూడా ఉంటారు కదా వర్క్ చేస్తా ఉంటే కంటిన్యూగా ఇబ్బంది ఏం లేదు లేదంటే అయితే మనకి పీడిఎఫ్ ఇచ్చారు మీరు పీడిఎఫ్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఎక్కడ ఇవ్వలేదు అండి పర్లేదు రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదండి డైరెక్ట్ గా వచ్చిన చాలు డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనండి ఉంటానండి ఇది ఫ్రెండ్స్ నాతో మాట్లాడింది అలాగైతే దీంట్లో చూడండి తిరుపతిలో టెలికాలర్ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది ఏపీ ఏపీఎస్ఎస్టిసి ఆధ్వర్యంలో మీకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తున్నారు డిగ్రీ విద్యార్హతగా కలిగినటువంటి అభ్యర్థులకు తిరుపతిలో టెలికాలర్స్ ఉద్యోగాలను కల్పించనున్నట్లుగా ఏపీ ఎస్ఎస్డిసి ప్రకటించడం అనేది జరిగిందనమాట ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఉన్నటువంటి బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి టెలికాలర్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి తాజాగా ఈ ప్రకటన అనేది రిలీజ్ అయింది అయితే నేను స్టార్టింగ్లో ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మనం మామూలుగా ఇక్కడ మన వెబ్సైట్లో రాసుకున్నాము అలాగైతే మన వెబ్సైట్లో అదే నేను స్టార్టింగ్లో చెప్పిన కాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే మీకు మీ పనితీరు కనుక బాగుంటే మిమ్మల్ని కొంచెం పర్మినెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది పర్మినెంట్ చేసే అవకాశం అంటే మీ యొక్క జాబ్ అనేది పొడిగించేటటువంటి జాబ్ పీరియడ్ అనేది పొడిగించేటటువంటి అవకాశం కంపల్సరీగా ఉంటుందన్నమాట ఓకేనా అలాగైతే ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ విషయానికి వస్తే జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు ఇరవై ఆరో తారీఖు మీకు ఎప్పుడు ఉంటుంది ఇంటర్వ్యూ అంటే ఇరవై ఎనిమిదో తారీఖున మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ నిర్వహణ సమయం విషయానికి వస్తే ఉదయం పది గంటలు జరుగుతుంది ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం ఎక్కడంటే బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీ సుమిత్ర టవర్స్ తాటిపో తాటితోపం తిరుపతి అర్బన్ పిన్ కోడ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ ఓకే జాబ్ రోల్ విషయానికి వస్తే టెలికాలర్స్ ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి ఓకేనా అలాగైతే మొత్తం ఉద్యోగాల విషయానికి వస్తే మనకి ఇరవై ఐదుగా చెప్తున్నారు అలాగైతే ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెషర్సు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీషు తెలుగు హిందీ తమిళం భాషలు తెలిసి ఉండవలేను అని చెప్పి మనకు అంటున్నారు అనమాట ఓకే అలాగే ఈ భాషలకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్పిన నంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఓకేనా అలాగైతే ఇప్పుడు చూడండి మీకు వయసు విషయానికి వస్తే నిబంధనల ప్రకారం వయసు అనేది అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు డైరెక్ట్గా మీరు ఏంటంటే ఆ యొక్క చిరునామాకి హాజరుకండి ఎటువంటి దరఖాస్తు ఫీజులను కూడా మీరు చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు అని చెప్పి అంటున్నారు జీతం విషయానికి వస్తే ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఆసక్తికరమైనటువంటి జీతం అనేది లభిస్తుంది ఓకే సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ విషయానికి వస్తే సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ని సంప్రదించవచ్చు లేకపోతే డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ వన్ ఫోర్ వన్ నేనైతే ఈ నెంబర్కి కాల్ చేశాను కింద ఉన్న నెంబర్కి నేను ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటాను ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పైన ఉన్న నెంబర్ కాబట్టి అందుకని నేను కింద ఉన్న నెంబర్ చేశాను వాళ్ళు లిఫ్ట్ చేశారు మీరు కూడా అలాగే చేయండి కింద ఉన్న నెంబర్కే ఫోన్ చేయండి ఓకేనా చాలా మంది అభ్యర్థులు ఏంటంటే ఈ నెంబర్లకి ఫోన్ చేయకోకుండా ఎక్కడో తిరుపతిలో ఉన్న వాళ్ళ చుట్టాలకే వాళ్ళకే ఫోన్ చేసి అడుగుతున్నారు మరి వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి తెలుసుదా మరి ఇలా జాబ్ అప్డేట్ వచ్చిందని మనకైతే తెలుస్తుంది ఎందుకంటే మనం ఇదే పని మీద ఉంటాం కాబట్టి అలాగైతే ఇప్పుడు నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను పక్కన ఓపెన్ అయ్యింది కొంచెం పెద్ద చేసుకోండి పెద్ద చేసుకున్న తర్వాత దీంట్లో చూసుకోండి మీకు అన్నీ కూడా ఉన్నాయి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి మరో విషయం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే మీకు ఒక నలభై వేల నుండి యాభై నాలుగు వేలు వరకు శాలరీ వచ్చేటటువంటి జాబ్స్ ఏమున్నాయి అనేదే నేను ఎక్కువగా చూస్తూ ఉంటా ఓకే కాకపోతే ఏంటంటే ఇటువంటి జాబ్స్ అనేవి లోకల్లో ఉండేవాళ్ళు లేకపోతే ఏంటంటే మాకు ఏ విధంగానైనా సరే జాబ్ రావాలి మనం జాబ్ అనేది కంపల్సరీగా చెయ్యాలి ఎక్కడైనా పర్వాలేదు అనుకునేటటువంటి అభ్యర్థులు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళ గురించి మనం ఇటువంటి వీడియోస్ చేసుకుంటున్నామో మనం మాత్రం ఏంటంటే ఎక్కువ శాలరీ ఉండేది నేను ఇందాక చెప్పాను కదా మీకు యాభై నాలుగు వేలు అలా ఎక్కువ శాలరీ ఉండేది చేసుకుందాము మన చేసుకున్న మనం డిఆర్టీకి సంబంధించి ఒకటి దానికైతే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ శాలరీ ఉంటుంది ఓకే ఇదంతా కూడా చూసుకోవాలి ఓకే చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయండి అంటే ఇదే వెబ్సైట్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీకు ఓపెన్ చేయగానే ఇట్లా కనిపిస్తుంది దీంట్లో పక్కకి ఇలాగా స్క్రోల్ చేసుకోండి ఇవన్నీ కూడా మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి మీకు మన వెబ్సైట్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మీకు చాలా హెల్ప్ హెల్ప్ అనేది చేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా వెబ్సైట్ని రోజు చూస్తూ ఉండండి మరో విషయం ఏంటంటే ఈ ఆర్ఎస్కే కలెక్షన్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు థౌజండ్ రూపీస్ అనేవి వస్తే మరి అవి దేనికో దానికి ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో విషయం ఏంటంటే రైల్వే గ్రూప్ డి మెటీరియల్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఇది నా నెంబరు ఓకేనా ఇది ఫ్రెండ్స్ నీ పోస్టులకు సంబంధించి వీడియో చివరు ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తించుకోండి వీడియో చివరి వరకు కూడా చూస్తే మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉండదు అన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తుంది మొత్తం అంతా తెలుస్తుంది నేను ఎప్పుడు కూడా కొంచెం నా దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ కొంచెం నా దగ్గర ఉంచుకుని మీకు చెప్పడం అనేది ఏది ఉండదు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసినంత కూడా మీకు ఇస్తాను కాబట్టి మీరందరూ కూడా వీడియోని ఎప్పుడు కూడా చివరి వరకు చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ట్ మరో విషయం ఏంటంటే మీ అందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనం ఇటువంటి వీడియోస్ అనేవి మరెన్నో చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ట్